నల్గొండ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 2 రోజుల నుంచి కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు రహదారులన్నీ కూడా జలమయంగా మారాయి. దీంతోపాటు ప్రధానంగా చూసుకున్నట్లయితే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా అధిక వర్షపాతం అయితే నమోదవుతుంది. ముఖ్యంగా అయితే కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలు కూడా అత్యధిక వర్షపాతం నమోదు కావడం తోటి చెరువులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. దీంతోపాటు వాగులు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాలలో అయితే వర్షం నీరు మొత్తం కూడా ఇళ్లలో చేరి అటు ఇంట్లో ఉన్నటువంటి ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా కోదాడ నుంచి జగ్గేపేట వెళ్లే ప్రధాన రహదారి మొత్తం కూడా నీటి ప్రవాహంతో ఈ వాహనాలు అయితే కూడా నెమ్మదిగా కదులుతున్నాయి. రాత్రి జగ్గేపేట నుంచి నందిగామ, జగ్గేపేట ఇటు కోదాడ వచ్చే హైవే ప్రాంతం మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి చెరువులు వాగులు పొంగి పొరడంతో రహదారి మొత్తం కూడా నీరు ప్రవహించడంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందుల పడిన పరిస్థితి అయితే నెలకొంది. ఇదే పరిస్థితి నెలకొనడంతో ఉదయం నుంచి కూడా వాహనాలు అయితే చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. కోదాడ ప్రాంతం అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద అయితే భారీ సంఖ్యలో వాహనాలు అయితే నిలిచిపోయి ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి లోతట ప్రాంతాల మొత్తం కూడా జలమయం కావడంతో వాహనాలన్నీ కూడా రాకపోకలకు అయితే తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలు కూడా నెమ్మదిగా కదులుతున్న పరిస్థితి అయితే నెలకొంది. హుజూర్ నగర్లో ఉన్నటువంటి చెరువులు వాగులు పొంగడంతో అటు గ్రామాలకు వెళ్లే ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలకు అయితే ఇటు కోదాడ, హుజూర్ నగర్, అదేవిధంగా హుజూర్ నగర్ నుంచి మిర్యాల కూడా వెళ్లే రహదారులన్నీ కూడా జలమయంగా మారాయి. వాహనదారులు ఎలా అంటే తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి అయితే నెలకొంది. వీటితో పాటు సూర్యాపేట జిల్లాలో నూతనకల్లు మండల కేంద్రంలో అయితే ఆ గ్రామం మొత్తం కూడా నీటి చుట్టుమట్టు నీరు మొత్తం కూడా గ్రామంలో ఉన్నటువంటి ఇళ్లలో చేరింది. అటు ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలు అయితే తీవ్ర అవస్థలు పడుతున్నారు. అదేవిధంగా నెమ్మికల్లు ఉన్నటువంటి సూర్యాపేట నుంచి దంతాలపల్లి వెళ్లే రహదారి నెమ్మికల్లు వద్ద అయితే వాగు పొంగి పొర్లటువంటిది. అక్కడ చెరువు పొంగి పొర్లటం వలన అటు ఆ మార్గంలో వెళ్లాలంటే వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఎగున కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నుంచి వస్తున్న వర్షానికి ఇటు మూసీ ప్రాజెక్ట్ అయితే నిండుకుండను తలపిస్తుంది. మూసీ దిగువ ప్రాంతాలకైతే గేట్లు వదలటువంటి దిగువ ప్రాంతాలకైతే వరద అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే సంగంపల్లి తర్వాత భువనగిరి బీబీనగర్ మండలం సంగం మండలం ఇక్కడ ఉన్నట్టు వాగులు అయితే పొంగి పొర్లుతున్నాయి. ఈ కలవాటలో అయితే లో లెవెల్ బ్రిడ్జీల వద్ద కూడా వరద నీరు ప్రవాహం కొనసాగడం తోటి రాకపోకలు అయితే నిలిపివేశారు. అక్కడ పోలీసులు భారీ సంఖ్యలో చేరుకొని అటు రాకపోకలు కొనసాగనీయకుండా అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతోపాటు 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకైతే జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. ఇటు 3 జిల్లాలకు సంబంధించి నల్గొండ జిల్లా నారాయణరెడ్డి, అదేవిధంగా సూర్యాపేట జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 3 కలెక్టర్లు కూడా అప్రమత్తమయ్యి జిల్లా స్థాయి అధికారులను అదేవిధంగా గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో ఉన్న అధికారులను కూడా అప్రమత్తం చేశారు. వీటితో పాటు రెవెన్యూ శాఖ అధికారులని తర్వాత ఫైర్ సేఫ్టీ అధికారులను కూడా అప్రమత్తం చేశారు. ఎక్కడైనా ఏదైనా సమస్య తలెత్తనైతే అయితే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు ఇప్పటికే ఇక్కడ నల్గొండలో ఉన్నటువంటి రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తగిన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి రోడ్లకు ఎక్కడైనా ఏమైనా డ్యామేజ్ జరిగినా ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఏర్పడినా కూడా తగిన చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ఇళ్లలో నీరు రావడం కానీ ఎక్కడైనా గ్రామాలలో పూర్తి స్థాయిలో నీట మునిగిన పరిస్థితులు కనుక ఏర్పడినట్లయితే తమకు సమాచారం తెలియజేయాలని చెప్పి సమాచారం తెలియజేసిన 10 నిమిషాల్లో కూడా అక్కడికి అధికారులు వచ్చి సురక్షిత ప్రాంతాలను తరలించేందుకు కూడా కట్టుదిట్టమైన చర్యలను కూడా తీసుకున్నారు. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఇటు సూర్యాపేట జిల్లా అయితే అస్తవ్యస్తంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసినట్టయితే సూర్యాపేట నుంచి శివార గ్రామాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి అయితే నెలకొంది. దీంతోపాటు నల్గొండ జిల్లాలోని దేవరకొండ, మిర్యాలగూడ, అదేవిధంగా సాగర్ నియోజకవర్గాల్లో ఇటు లోతటి ప్రాంతాలన్నీ కూడా జలమయంగా మారిపోయి రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. మిర్యాలగూడలో అయితే నిన్నటి నుంచి కూడా పలు కాలనీలు అయితే నీటిలోనే మునిగి ఉన్నాయి. ఇళ్లలోకి మోకాల్లోతు నీళ్లు వచ్చి అక్కడ ప్రజలు జీవించడానికి కూడా చాలా ఇబ్బంది అయితే నెలకొంది. అదేవిధంగా కోదాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి చెరువులు పొంగి పొరవటం తోటి రాత్రి నుంచి కూడా అక్కడ కరెంటు లేక విద్యుత్ సబ్స్టేషన్లో కూడా నీళ్లు చేరటం తోటి విద్యుత్ నిలిపివేశారు. దీంతో రాత్రి నుంచి కూడా కరెంటు లేక కోదాడ పట్టణం మొత్తం కూడా ప్రజలు అయితే అంధకారంలోనే ఉన్నారు. ఇటు కరెంటు లేక ఇటు ఇళ్లలో నీరు చేరటం తోటి తీవ్ర అవస్థలు అయితే పడుతున్నారు. దీనిపై ఇప్పటికే అధికారులు కూడా సమీక్ష సమావేశం నిర్వహించి ఎక్కడా కూడా ఎలాంటి సమస్యలు లేకుండా అక్కడ ఎక్కడైతే నీటి మునిగిన ఇళ్ళు ఉన్నాయో అటువంటి ప్రాంతాలను గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి అక్కడ ఏదైనా సదుపాయాలు కల్పించాలని కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఇది ఇక్కడ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అయితే తాజా సమాచారం.